ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సౌఖ్యముగా ఉన్నారా? ఆనందముగా ఉన్నారా? ఇప్పుడు చూడండి, వేద గ్రంథములో అందమైన మాటలు దేవుడు మన కొరకు రాసి ఇచ్చినారు. యెషయా 30:23, నీవు నీ భూమిలో విత్తుటకు గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమును ఇచ్చును. భూమిని ఆశీర్వదించు దేవుడు, వర్షమును ఇచ్చి పంట రాబడిని అధికముగానిచ్చే దేవుడు. దేవుడు మనిషికి ఇచ్చిన మొదటి పని ఏంటో తెలుసా? వ్యవసాయమే. ఆదాముకు ఏ పని ఇచ్చాడు? నీవు వనమును ఉపయోగించుకోవాలి, దాన్ని కాపాడాలి. సోమరులను దేవుడు ఆశీర్వదించలేడు. అన్నింటినీ తిని నిద్రించి బాగా ఉండని దేవుడు చెప్పలేదు, పని చెయ్యి, భూమిలో కష్టపడాలి, నీటిని ప్రవహింపజేయాలి, పంట వేయాలి, దాన్ని కాపాడాలి, ఆ తర్వాత ఫలమును భుజించాలి. ఆ భూమి అది దేవుడిచ్చు ఆశీర్వాదము. భూమి యొక్క ఫలములు కోత దేవుడిచ్చిన ఆశీర్వాదము. దాన్నే ఈ దినము కోతకాలపు పండగని చాలా ఆనందముగా తమిళ ప్రజలు ఉత్సాహముతో ఆచరించడం మనం చూస్తున్నాం. దానికి ఏమి చేయుచున్నారు? సూర్యుడు లేకపోతే దిగుబడి లేదయ్యా అని సూర్యుని ఒక దేవుడిగా చూస్తున్నారు. వర్షము లేకపోతే ఆశీర్వాదము లేదని వర్షముని ఒక దేవుడిగా చేశారు. అదేమనగా దేవుడు మనల్ని ఆశీర్వదించుటకు సూర్యుని ఉపయోగించుచున్నాడు, వర్షమునిస్తున్నాడు, పంట దిగుబడిని ఎక్కువ చేస్తున్నాడు. అయితే మనుష్యుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు అన్నింటినీ దేవుడిగా మార్చేశాడు. అయితే మనము అలా కాదు. ఇవి అన్నీయూ మనకు ఇచ్చే ఒక గొప్ప దేవుడు ఉన్నాడు. ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన్ని మనం స్తుతించాలి. ఈ భూమిని అనుగ్రహించిన దేవుడు, సూర్యుని సృష్టించిన దేవుడు, వర్షమును ఇస్తున్న దేవుడు, పంట దిగుబడిని అధికము చేయు దేవుడు, దాని కొరకు మీకు స్తోత్రము ప్రభువా అని స్తుతించాలి. ప్రజలందరూ కూడా ఈ సూర్యుని, చంద్రుని, వర్షమును ఇచ్చి ఆశీర్వదించు ఆ నిజమైన దేవుని తెలుసుకుని ఆయనను స్తుతించేలాగున మనము ప్రార్థించాలి. సరేనా? భూముల కొరకు స్తోత్రము చెప్పండి, పంట దిగుబడి కొరకై స్తోత్రము చెప్పండి. ఎందుకంటే ఈ దినాలలో దీన్ని గ్రహించే విధంగా ప్రజలందరి కొరకు ప్రార్థించండి. తండ్రి, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. మాకు మంచి భూములను ఇచ్చి ఉన్నారు, సారవంతమైన నేలను ఇచ్చి ఉన్నారు. మమ్మల్ని ఆశీర్వదించుట కొరకై మంచి వర్షమును ఇస్తున్నారు, మంచి సూర్యుని వెలుగునిస్తున్నారు. మీరే ఆశీర్వదించి దిగుబడిని అధికముగా చేస్తున్నారు. మీకు స్తోత్రములు అర్పిస్తున్నాము. మా ప్రజలందరూ కూడా మీరే ఆశీర్వదించు దేవుడన్న విషయమును, సూర్యుని కలుగజేసిన దేవుడనియు, ప్రభువా ఈ వర్షమునిచ్చే దేవుడు అని తెలుసుకుని మిమ్మల్ని ఎరిగి ఆరాధించడానికి వారికి సహాయము చేయమని ప్రార్థించుచున్నాము. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.